దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఈ లోకంలో బ్రతుకుతున్న మనిషికి అసాధ్యమైనవి ఎన్నో ఉన్నాయి. జాగ్రత్తగా వినాలి. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని ప్రశ్నిస్తున్నాము అంటే మనిషికి అసాధ్యమైనవి ఎన్నో ఉన్నాయి. మనిషి చేయలేనివి ఎన్నో ఉన్నాయి. మనిషి చేత కానివి ఎన్నో ఉన్నాయి. ప్రియులారా, మనిషి ఏమి చేయలేడు, దేవుడు ఏమి చేయగలడు అని మనం ఆలోచిస్తే మన కళ్ళ ముందు విశాలమైన ఈ విశ్వం కనిపిస్తుంది కదా. ఈ విశ్వంలో ఎన్నో వస్తువులండి. మీరు మీ కనులెత్తి ఆకాశం వైపు చూడండి, ఎన్ని వస్తువులు మనకక్కడ కనబడుతున్నాయి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఎన్నో గ్రహాలు ఆకాశ మండలంలో కనబడుతున్నాయి. వీటిల్లో దేనినైనా మనిషి చేయగలడా? దేనిని చేయలేడు, దేనిని చేయలేడండి. ఈరోజు శాస్త్రవేత్తలు ఆకాశంలోనే ఎక్కువగా పరిశోధనలు జరుపుతున్నారు. అంతరిక్షంలో ఎవండి మీరు కాపురాలు మానేసి వేళకు భోజనం చేయక సమయాన్నంతా హెచ్చించి ఆకాశ మండలంలో అంతరిక్షంలో ఉన్న వాటిని మీరు పరిశోధిస్తున్నారు కదా. అక్కడ ఏమి ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి అంటే ఇంకా మాకు అన్నీ అంతు చెక్కలేదు అంటున్నారు వాళ్ళు. ఉన్నవాటినే చెప్పలేని పరిస్థితి, ఉన్నవాటిని గూర్చే వివరంగా మాట్లాడలేని పరిస్థితి. ఇంతకీ ఇవి ఎవరు చేశారు? వాటంతకవి ఏర్పడలేదండి. జ్ఞానం లేనివాడు చెప్పాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, వాటంతకీ అవే అవి పుట్టుకొచ్చాయి. ఒక పెద్ద ప్రేరుడు సంభవించింది. ఈ ప్రకృతిలో ఉన్నవన్నీ అలా పుట్టుకొచ్చాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది మనిషి చెప్పే ఒక మోసపూరితమైనటువంటి మాట. ఎందుకంటే మనిషి దేవుణ్ణి నమ్మడండి. దేవుడు చేసిన వాటిని గొప్పగా చెప్పడు. తానేదైనా చేస్తే గొప్పగా చెప్పుకుంటాడు, కానీ దేవుని గురించి గొప్పగా చెప్పే వాళ్ళు ఎవరున్నారు? దేవుని పిల్లలుగా మనమే ఆ దేవుని గొప్పతనాన్ని తెలియచేయాలి. ఆకాశ మండలంలో కోట్లాది కొలదిగా ఎన్నో వస్తువులు ఉన్నాయి. అందులో ఒక్కటైనా మనిషి చేయగలదా అంటే మనిషి చేయలేడండి. అసలు వాటిని లెక్క పెట్టడమే అసాధ్యం. అబ్రహాముకు పిల్లలు లేనప్పుడు దేవుడు, ఒక్కసారి నీవు బయటికి వచ్చి నీ చేతనైతే ఆకాశంలో కనబడే నక్షత్రాలను లెక్కపెట్టు అన్నాడండి. అంతమంది సంతానాన్ని నేను నీకు ఇస్తాను అన్నాడు. లెక్క పెట్టగలడా? లెక్కే పెట్టలేడు. లెక్క పెట్టలేని వ్యక్తి వాటిని కలిగించగలడా అంటే అది చేత కాదు. భూమిని చూడండి, భూమి మీద ఉన్నటువంటి జీవరాశులను చూడండి. 84 లక్షల రకాలు జీవరాశులు ఉన్నాయట. శాస్త్రవేత్తల యొక్క అంచనాలన్నీ సుమారుగా 84 లక్షల రకాలు. 84 లక్షలు కాదు, 84 లక్షల రకాలు. ఒక్కొక్క రకంలో ఎన్ని కోట్లు ఉన్నాయో, ఒక్కొక్క రకంలో ఎన్ని ఉన్నాయో తెలియదు, కానీ సుమారుగా 84 లక్షల రకాలు జీవరాశులు ఉన్నాయట. మరి వీటిని మనిషి చేయగలడా? ఏ జీవినైనా పుట్టించగలడా తన జ్ఞానంతో? ఏమండి దాన్ని సృష్టించగలడా అంటే మనిషి వల్ల కాదు, ప్రియమైన దేవుని వల్లరా. ఈ భూమి మీద ఉన్న మనుషుల కంటే సముద్రములో ఎన్నో జలచరములు ఉన్నాయండి ఎక్కువగా. ఎందుకంటే మానవుల కంటే ఎక్కువ ఉన్నాయని ఎందుకంటున్నానంటే, ఏమండి ఆరిన నేల ఒక వంతుంటే నీళ్లు 3 వంతుల రూపంలో ఈ భూమిని కప్పేశాయి. సముద్రాల రూపంలో 3 వంతులు నీళ్లతో కప్పబడింది భూమి. ఒక వంతే ఆరిన నేల కనిపిస్తుంది. ఈ ఒక వంతులోనే భూమి మీద ఎన్నో ఎడారులు, ఎన్నో పర్వతాలు, ఎన్నో కొండలు, ఎన్నో శలయేళ్ళు, అక్కడక్కడ మనిషి బ్రతుకుతున్నాడు.
మరి మూడొంతులుగా ఉన్న ఈ నేలలో ఎన్ని జలచరములు ఉన్నాయండి? ఎన్ని జలచరములు ఉన్నాయి? టన్నుల కొద్దీ బరువున్న తిమింగలాలు ఎన్నో. అసలు వీటిని ఎవడైనా సృష్టించగలడా? ఎవరూ సృష్టించలేరు. కానీ వీటిని సృష్టించిన వాడు దేవుడేనండి. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది, చదువుదాం. ఒకసారి యిర్మీయా గ్రంథం 32:17 చూడగలిగితే యిర్మీయా ప్రవక్త దేవుని గురించి చెప్తున్న మాట చూడండి ప్రియులారా. యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతియగు యెహోవా అనే పేరు వహించువాడా, శూరుడా, మహాదేవా. ఏమండి ఎంతగా పొగుడుతున్నాడండి భక్తుడు? శూరుడా, మహాదేవా, నీ అధిక బలము చేతను, చాచిన నీ బాహువు చేతను భూమ్యాకాశములను సృజించితివి. నీకు అసాధ్యమైనది ఏది లేదు. చూసారా, దేవుడు కలిగించాడట ఆ భక్తుడు. చూడండి ఎంత బాగా మాట్లాడుతున్నాడు. శూరుడా, మహాదేవా, నీకున్న అధిక బలం, ఆయనకున్న శక్తి, ఆయనకున్న సామర్థ్యం అంతా ఇంత కాదండి. నీకున్న నీ అధిక బలము చేత, నీ చాచిన బాహువు చేత భూమిని ఆకాశమును నీవు సృష్టించావు కదా. ఎవరండి వీటిని సృష్టించింది? దేవుడు. భూమిని, భూమి మీద ఉన్న వాటిని, అలాగే ఆకాశమును, ఆకాశములో ఉన్న వాటిని సృష్టించిన వారెవరు అంటే దేవుడేనండి. ఈ భూమి మీద మనం ఉన్నాం, భూమి మీద మనం ఉన్నాం. ఈ మానవ దేహం ఎంత అద్భుతం అండి. అసలు దీని గురించి ఆలోచిస్తేనే అద్భుతం, ఆశ్చర్యం. దావీదు గారు ఏమంటారు? నా అంతరీంద్రియములను నీవే కలుగ చేసితివి. 139:13 చూడగలిగితే ఈ మానవ ఆకార నిర్మాణం గురించి ఆయన మాట్లాడుతూ, నా అంతరీంద్రియములను నీవే, నీవే ప్రభువా, నా తల్లిదండ్రులు కలిగించింది కాదు ఈ ఆకారం, నేనేదో తయారు చేసుకున్నది కాదు, ఎవరో చేసింది కాదు ఇది, నా అంతరీంద్రియములను నీవే కలుగ చేసితివి అన్నాడు. చూడండి, అంతరీంద్రియములు అంటే లోపలున్న అవయవాలు. మనకు పైన కొన్ని కనపడుతున్నాయి కదా, చెవులు, అలాగే ఒక ముక్కు, రెండు కళ్ళు, అవునా, అలాగే పండ్లు, ఇంకా చేతులు, అలా కాళ్ళు కనబడుతున్నాయి. ఇవి ఇవి కనబడే అవయవాలైతే కనిపించకుండా ఉన్న అవయవాలు కొన్ని ఉన్నాయి మనిషిలో, వాటిని అంటారు అంతరీంద్రియములు. దేవా, నా అంతరీంద్రియములను నీవే కలుగ చేసితివి, నా తల్లి గర్భములో నన్ను నిర్మించిన వాడవు నీవే ప్రభువా. నీవు నన్ను కలుగ చేసిన విధానాన్ని చూస్తే నాకు ఒక ప్రక్క భయం ఇస్తుంది, నాకు ఆశ్చర్యము కలుగుతుందయ్యా అన్నాడండి. ఆశ్చర్యమా ఈ మానవ దేహం? ఈ మానవ దేహములో ఉన్న అవయవాలను గురించి ఆలోచిస్తే ఆశ్చర్యం కలుగుతుందా? అవునండి, అవును. దేవుడు ఎంత ఏమండి మంచి నిపుణుడండి, ఎంత చక్కగా చేశాడు మన ఆకారాన్ని. ఒక్కోసారి మనం అద్దం ముందుకు వెళ్ళి, నా అంత అందగాళ్ళు, నా అంత సౌందర్యవంతులు ఎవరు ఉండరని మనం అనుకుంటాం, అవునా? మసిబొగ్గులా కనపడుతున్నా ఏమండి, ఏమాత్రం మనకు ఆకారం సరిగా లేకపోయినా, అవయవాలలో ఎన్నో లోపాలున్నా, నా అంత అందగాళ్ళు ఈ ప్రాంతంలో ఎవరు లేదని మనం మురిసిపోతుంటాం. ఇంతకీ ఈ అందాన్ని చేసింది ఎవరు? ఈ అందాన్ని ఇచ్చింది ఎవరు? అవయవ నిర్మాణం చేసింది ఎవరు? దేవుడండి. దేవుడు లోపల పెట్టాడట కొన్ని అవయవాలను. బైబిల్ ఒక మాట ఉంది, దేవుడు అవయవములలో ప్రతిదానిని తన చిత్త ప్రకారం మన దేహములో ఉంచాడట. తన చిత్త ప్రకారం అంటే ఏ అవయవము ఎక్కడ ఉండాలన్నది ఆయన ఇష్టం, ఆయన ఇష్టం. నిన్నడిగి ఈ అవయవం ఎక్కడ పెట్టాలని ఆయన పెట్టలేదు, ఆయన ఇష్టం చొప్పునే అవయవాలు ఎక్కడ ఉండాలో
ఆయన ఒక ప్రణాళిక ప్రకారంగా పెట్టాడండి. మరి లోపల పెట్టాడు అవయవాలు, అవి బయటపడితే ఎలా ఉండేవి చెప్పండి. లోపల అంతరింద్రియాలంటే గుండె లోపల ఉంది, ఊపిరితిత్తులు లోపల ఉన్నాయి, కిడ్నీలు లోపల ఉన్నాయి, ప్రేవులు లోపల ఉన్నాయి. మరి ఇవి తీసుకొచ్చి బయట తగిలిస్తే ఎట్లా ఉండేది చెప్పండి. కిడ్నీలు ఒకవైపు వేలాడుతూ ఇటువైపు ఊపిరితిత్తులు పెట్టి వేలాడదీసి బయట కనిపించే విధంగా అలా చేసి ప్రేవులన్నీ వెనక మూట బయట పెట్టి ఇవన్నీ ఇలా చేస్తే నువ్వు ఎలా పడుకుంటావు? ఎంత జ్ఞానాన్ని ప్రదర్శించాడండి, ఎవడు చేయగలడండి ఈ ప్రపంచంలో? మానవ ఆకారాన్ని చేసింది దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. మనిషిని చేయమనండి ఒక అవయవాన్ని, మానవ దేహంలో ఒక అవయవాన్ని చేయమనండి, ఎంతవరకు మనిషి చేయలేదు ఇక చెయ్యబోడు కూడా. శూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగుతున్నావో నీకు తెలియదు, నీకు వైద్యం చేసే డాక్టర్కి తెలియదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి, ఏమండి ఈ శూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగుతున్నాయో ఒకసారి చెప్పగలరా అంటే మాకు తెలియదండి అవి అలానే ఎదుగుతాయి. మనిషికి తెలియదట, మానవ జ్ఞానానికి అందని ఒక గొప్ప నిర్మాణమే మానవ దేహం. ఎవడు చేయగలడు? ఎవడు చేయలేడండి. అసలు ఎక్కడైనా దొరుకుతాయా? ఇక్కడ కిడ్నీలు అమ్మబడును, దొరకదు. అసలు ఎక్కడ దొరకవు అవి? ఇక్కడ ఇక్కడ నేత్రాలు అమ్మబడును, ఎక్కడ దొరకవు. ఎవడిదైనా తీసి నీకు నేత్రం వెయ్యాలి, ఎవడు కిడ్నీ తీసి నీకు వెయ్యాలి. కంపెనీలు లేవు తయారు చేసే కంపెనీలు, ఇంతవరకు పుట్టలేదు, ఇక ప్రపంచంలో ఎక్కడ కూడా పుట్టవు. అందుకే కొన్నిటిని దాచుకుంటున్నారు కదా మనుషులు, రక్తం దాచుకుంటున్నారు బ్లడ్ బ్యాంక్, తర్వాత కన్నులు దాచుకుంటున్నారు ఐ బ్యాంక్, కిడ్నీలు కూడా దాస్తున్నారు కిడ్నీ బ్యాంక్. ఇక ఈ బ్యాంకులు ఎందుకు పెట్టుకున్నారంటే ఎవడు చేయడుగా వీటిని? దేవుడు ఒక్కడే చేయగలడు. సృష్టిలో ఏ జీవిని మనిషి చేయలేడు, మానవుని కూడా చేయలేడు. ఇంకా చెప్పాలంటే మానవ దేహములో ఒక్క అవయవాన్ని కూడా మనిషి చేయలేడు. ఈ ప్రపంచానికి యేసుక్రీస్తు వారు విసిరిన సవాలు బైబిల్లో ఉంది, నీ తల వెంట్రుకలలో ఒక దానిని నీవు నలుపుగా గాని తెలుపుగా గాని నీకున్న జ్ఞానంతో నీవు చేసుకోలేవు అన్నాడండి. ఏమండి పర్మనెంట్గా అది నల్లగా ఉండేటట్టు నీవు చేసుకోలేవు, తెల్లగా మారేటట్టు నీ జ్ఞానంతో నువ్వు చేసుకోలేవు, రంగులే మార్చుకోలేని ఈ మనిషికి ఏదో నాలుగు రోజులుండి పోయే రంగు కాదు, పర్మనెంట్గా నీ తల వెంట్రుకల రంగును మార్చుకోలేవు. అంతేకాదు నీ తలలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో కూడా నీవు చెప్పలేవు. మనకు కనబడుతున్న వాటిలో మనిషి దేనిని చేయలేడండి, కానీ ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదండి. ఎంత గొప్ప దేవుడండి ఆయన, ఎంత గొప్ప దేవుడు. ఆదికాండము 18వ అధ్యాయము 10వ వచనం చదువుదామండి. ఆదికాండము 18వ అధ్యాయము 10వ వచనము నుండి అందుకు ఆయన అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడండి, దేవదూతల ద్వారా అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహామా మీదటికి ఇదే కాలమున నేను నీ యొద్దకు ఖచ్చితంగా మరలా వస్తాను అబ్రహామా, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. ఏం చెప్తున్నాడండి దేవుడు అబ్రహాము గారితో? మీదటికి ఇదే కాలమున మరలా నిన్ను దర్శిస్తాను అబ్రహామా, అప్పటికి నీ భార్య గర్భాన ఒక కుమారుడు నీకు జన్మిస్తాడు. శారా ఆయన వెనక ఉన్న గుడారములో, వాళ్ళంతా గుడారాలు నివసించారు కదండి, ఆ గుడారపు ద్వారమందు వెలుచుండెను అబ్రహామును శారాయును బహుకాలము గడిచిన వృద్ధులైరి. స్త్రీ ధర్మమే శారాకు నిలిచిపోయిందట, పిల్లలు పుట్టడం అనేది అసలు జరగనే జరగదు. ఎంత పెద్ద వయసు అండి, పెద్ద వయసు, దగ్గర దగ్గర 90 సంవత్సరాలు
రాబోతున్నాయి. దేవుడి మాట చెప్పినప్పుడు ఆమె స్త్రీ ధర్మము నిలిచిపోయిందట శారాకు. అప్పుడు శారా, నేను బలము ఉడికిన దానని, నేను బలము ఉడికిన దానైన తర్వాత నాకు సుఖం కలుగుతుందా? నా యజమానుడు అబ్రహాము గారు కూడా ముసలుడు అయిపోయాడు కదా, నాకు 90 ఉంటే దగ్గర దగ్గరగా ఆయనకు 100 ఉన్నాయి, 10 సంవత్సరాల వ్యత్యాసం. నా యజమానుడు వలన నాకు ఇప్పుడు ఈ కాలంలో సుఖం కలుగుతుందా అని తనలో తాను నవ్వుకుంటుందట. నవ్వుకుంటుందంటే నమ్మకం లేదని అర్థం, అంతేనా? సరిగా నమ్మకం కుదరట్లా, నమ్మకం అనేది కుదరట్లేదు. నా వయసు ఏంటి, నా భర్త వయసు ఏంటి, స్త్రీ ధర్మము నిలిచిపోయిన స్థితిలో నేనుంటేనే నా భర్త వలన సుఖం కలుగుతుందా, నాకు పిల్లలు కలుగుతారా, దేవుడేంటి ఇలా అంటున్నాడు అని ఏం చేసింది? తనలో తాను నవ్వుకుంటుందండి. అప్పుడు దేవుడు అబ్రహాముతో, ఏంటయ్యా నీ భార్య నవ్వుతుందేంటి, నవ్వుతుందేంటి అంటే ఆమె ఏమంటుంది, నేను నవ్వలేదు అంటుంది. 14 చూడండి, దేవుడు బలి మాట్లాడుతున్నాడండి. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అబ్రహామ, నాకేదైనా అసాధ్యమైనది ఉన్నదా? మీరు పిల్లలు కనలేరు మీరున్న స్థితిలో, కానీ మీకు పిల్లలు నేనివ్వలేనా, నేను ఇవ్వలేనా, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఉన్నదా? ఆ మాట చెప్పిన దేవుడు ఇచ్చాడా గర్భఫలాన్ని? ఇచ్చాడండి. ఎవరైనా ఇస్సాకు. ఇస్సాకు అనే పేరుకి అర్థం ఏంటో తెలుసా? నవ్వు. ఏంటి నవ్విందిగా? ఆ పేరే పెట్టుకున్నారు, ఇస్సాకు అంటే నవ్వు. నమ్మకం కుదరలేదు, నవ్వింది అందుకే అప్పుడు. కానీ బిడ్డ పుట్టిన తర్వాత దేవుని గొప్పతనాన్ని ఉన్నతంగా తెలుసుకున్నారు. వాళ్ళలో కూడా విశ్వాసం ఉంది, ఏదో ఇసుమంతా ఆమెలో అపనమ్మకం కలిగింది, అందుకే నవ్వుతుంది. ప్రియమైన దేవుని పిల్లార, దేవునికి అసాధ్యమైనది ఏముంది? ఆయన ఎవరికైనా సంతానం ఇవ్వగలడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఒకరోజు యేసుక్రీస్తు వారు యెరూషలేముకు వస్తున్నాడండి, గాడిద పిల్లనికి వస్తుంటే అందరూ ఆయనకు జేజేలు పలుకుతున్నారు, యూదుల రాజుకు జయము 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 అంటుంటే, కొంతమంది స్వార్థపరులు ఉన్నారు కదండి యూదుల్లో, యేసుక్రీస్తు అంటే గెట్టని వారు నచ్చని వారు, వాళ్ళంతా కూడా ఆయన దగ్గరకు వచ్చి ఎందుకు వీళ్ళంతా అరుస్తున్నారు, వీళ్ళ నోరు మూయించవచ్చు కదా, వీళ్ళ నోర్లు మూయించవచ్చు కదా అంటే ఆయన అన్నాడు, వాళ్ళు నోరు మూసుకుంటే ప్రస్తుతం రాళ్ళు కేకలేస్తాయా అన్నాడు ఆయన. ఏం చెప్పాడంటే రాళ్ళు కేకలేస్తాయా, వాళ్ళు నోరు మూసుకుంటే రాళ్ళు కేకలు వేస్తాయి. చూసారా, అప్పుడప్పుడు ఆ యూదులు మేము అబ్రహాం సంతానం, అబ్రహాం సంతానం, ఎవరు అడగపోయినా చెప్తారు వాళ్ళు, ఎవరు సంతానం అట? అబ్రహాం సంతానం. అప్పుడు యేసుప్రభు వారు ఏమన్నారు తెలుసా, మీరు అబ్రహాం సంతానం అబ్రహాం సంతానం అంటారేంటి, ఆయన క్యారెక్టర్ మీలో లేదు కదా, దేవుడు అబ్రహాముకు సంతానం ఇవ్వాలని అనుకుంటే రాళ్ళు కూడా కంటాయి, కానీ అబ్రహాముకు సంతానముగా దేవుడిస్తాడు, రాళ్ళు కంటాయి. ఇటు రాళ్ళు కనగలవా? అవును. దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడిని. మనిషికి ఏం చేతనవుతుందండి, దేవుడు ఉన్నాడా అని మాట్లాడగానే సరిపోదు. మరి సృష్టిలో ఉన్నవన్నీ ఎలా వచ్చాయిరా చెప్పు, ఎలా వచ్చాయి? వాటంతే కవే వచ్చాయనంటే ఊరుకోం కదా, ఇక్కడ ఇల్లు ఉందండి, కట్టుకుంటే వచ్చిందా లేకపోతే దానికంత కదే వచ్చిందా? కడితే వచ్చింది, దాన్ని కట్టాలన్న ఆలోచన ఒకరికి వచ్చింది, దాన్ని కష్టపడి కట్టిన వారు వేరే వారు ఉన్నారు. ప్రియులారా, ఎవరూ లేకుండా ఏది రాదు. మరి సృష్టి వెనక మనిషి హస్తం ఏమైనా ఉందంటే లేదు. అసలు మనిషికి ఈ సృష్టిలో ఉన్నది ఏది చేయటం చేత కాదు, ఒక్క అవయవాన్ని కూడా చేయలేడండి. కాలు విరిగిందనుకోండి ప్రమాదవశాత్తు, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడు, కట్టి కాలు పెడతాడు, ప్లాస్టిక్ కాలు అమరుస్తాడు. లేదండి సేమ్ నాకు ఇదే కాలు కావాలని నువ్వు అన్నావు అనుకో, అర్జెంటుగా హాస్పిటల్ ఖాళీ చేయమంటాడు ఆయన. నీకు సేమ్ ఇదే కావాలంటే మా వల్ల ఏమవుతుంది, వెళ్ళో
ప్రపంచంలో ఎవరు ఏ హాస్పిటల్లో ఉన్నవాళ్ళు సేమ్ నీకు ఇదే ఇవ్వలేరు. ఏదో ఒకటి అమరుస్తారు, నువ్వు అడ్జస్ట్ అయిపోవాలి. అంతేగాని నాకు ఇదే కావాలంటే ఎలా? ప్రేమైన దేవుని పిల్లారా, దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? అతి తెలివితేటలతో మాట్లాడితే దేవుడు ఎలాంటి ప్రశ్నలు వేస్తున్నాడో ఒకసారి చూడగలరా? యోబు గ్రంథం 38వ అధ్యాయం ఎలాంటి ప్రశ్నలతో మనుషులను సంధిస్తున్నాడో ఒక్కసారి చూడండి ప్రియులారా. యోబు గ్రంథము 38వ అధ్యాయము 32వ వచనం, యోబు నేను జ్ఞానవంతుణ్ణి అని ఆలోచించినప్పుడు నీకున్న జ్ఞానం ఎంతయ్యా? నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, నా ముందు నిలబడు, నీ నడుము బిగించుకొనుము, నేను ప్రశ్నలు వేస్తానని చెప్పి ప్రశ్నల వర్షమే కురిపించాడు. ఆ క్రమంలో ఆయన ఏమడిగాడో చూడండి అక్కడ, వాటి వాటి కాలములో నక్షత్ర రాశులు వచ్చినట్లు నీవు చేయగలవా? సప్తర్షి నక్షత్రములను వాటి ఉపనక్షత్రములను నడిపింపగలవా? నీవేమైనా నడిపిస్తావా? ఆకాశమండలపు కట్టడలను నీవు ఎరుగుదువా? దానికి అంటే ఆకాశములో ఉన్న వాటి కూడా కొన్ని కట్టుబాట్లు ఉన్నాయట, కట్టడలు, కొన్ని విధులు. ఆకాశ మండలానికి ఉన్న కట్టడలు నీకు తెలుసా? దానికి భూమి మీద ప్రభుత్వమును నీవేమైనా స్థాపించగలవా? చూసారా, ఆకాశములో ఉన్న వాటికి భూమికి సంబంధం ఉందట, అది నీకు తెలుసా? జలరాశులు నిన్ను కప్పునట్లు మేఘములకు నీవేమైనా ఆజ్ఞ ఇవ్వగలవా? మెరుపులు బయలువెళ్ళి ఏమండి ఆజ్ఞ ఇవ్వగలవా? వర్షం రావట్లేదు అనుకోండి ఏం చేస్తాం? పైకి చూడటమే, చూడటమే తప్ప మన వల్ల ఏమి కాదు. ఆ మధ్యకాలంలో కొన్ని సంవత్సరాల పాటు వర్షం రాలేదండి, 3 ఏళ్ళు దాటిపోయింది, ఇక రాబోయే రోజుల్లో భోజనం ఉండదు, చచ్చిపోతారు ప్రజలు అనుకున్నారండి. దేవుడు తన మహాకృపను బట్టి మరలా వర్షాన్ని భూమి మీదకి రప్పించాడు. బిక్కు బిక్కుమంటూ ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకుని బ్రతకాలి, దేవుడు తన గుప్పిలు విప్పి సహాయం చేయకపోతే ఏం చేయగలమండి మనం? ఈ ప్రకృతిలో ఉన్న వేటిని సృష్టించలేము, వేటిని నడిపించలేము. అదే అన్నాడు. ఇంకా చూడము, మెరుపులు బయలువెళ్ళి చిత్తము ఉన్నామని నీతో చెప్పునట్లు వాటిని బయటకు రప్పింపగలవా? ఆహా, మెరుపులు కూడా దేవుడు గద్దిస్తే, దేవుడు పిలిస్తే చిత్తము మేమున్నాము అంటాయట, మరి నీ ముందు అనగలవా? చిత్తము మేమున్నామని నీతో చెప్పగలవా? నీవు వాటిని బయటికి రప్పించగలవా? అంతరీంద్రియములలో జ్ఞానముంచినవాడెవడు? హృదయానికి తెలివినిచ్చినవాడెవడు? ఏమండి హృదయానికి తెలివినిచ్చినవాడెవడు? ఎవరిచ్చారండి తెలివి? ఎవరిచ్చారు? మనుషులు ఇచ్చింది కాదు కదా. జ్ఞానము చేత మేఘములను నీవు వివరింపగలవా? ధూళి బురదయై పారునట్లు. ఏమండి ఈ ప్రశ్నలన్నీ వేస్తుంటే పిచ్చెక్కిపోయింది ఎవరికి? యోబు గారికి. ఎట్లా బాబు, ఇవన్నీ మనకేం తెలియదే, వీటిని మనం ఏమి చేయలేమే, ఏది చేయలేమే, ఇవన్నీ అసాధ్యము కదా. ఇది ఎరిగినప్పుడు యోబు దేవుడితో మాట్లాడిన మాట చూస్తారా ఎంత విచిత్రంగా ఉంది. 40వ అధ్యాయం చూడండి, యోబు గ్రంథము 40వ అధ్యాయము 3 నుండి చదువుదాం ప్రియారు. దేవుడు ప్రశ్నల వర్షం కురిపిస్తూ నీ చేతనవుతుందా, వీటిని నువ్వు చేయగలవా, వీటిని రప్పించగలవా, వీటిని పిలవగలవా, వీటిని నడిపించగలవా, నువ్వేం చేయగలవు, అసలు నీ శక్తి ఏంటి, నీ సామర్థ్యం ఏంటి, ఇవన్నీ అడుగుతున్నప్పుడు సమాధానమే ఆయన దగ్గర లేదండి. ఏం చెప్తున్నాడు? అప్పుడు యోబు యెహోవాకు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చను, చిత్తగించుము, నేను నీచుడనయ్యా, నేను నీచుడను, నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇయ్యగలను? నా నోటి మీద
నా చేతిని ఉంచుకుంది, నీకు మాటలు లేవు. నీ ముందు నిలబడి నువ్వు అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ఇక నా దగ్గర మాటలు లేవు. నీ ముందు నా నోటి మీద చేయి వేసుకుంటాను అంటున్నాడు. ఒక్క మారు మాట్లాడితిని ఇక నోరెత్తను. ఒకసారి మాట్లాడే, ఇదిగో ఈ పరిస్థితిలోకి వచ్చాను. నీవు ప్రశ్నలు వేస్తుంటే నేనేంటో నాకు అర్థమైపోయింది, నా వల్ల ఏది కాదని తేలిపోయింది. రెండుసార్లు మాట్లాడి తిని ఇక నేను పలకను, అయిపోయింది నా పని. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఎలాగూ యోబుతో ప్రత్యుత్తరం ఇచ్చాను, పౌరుషము తెచ్చుకొని. చాలండి ప్రియమైన దేవుని పిల్లలారా, అయిపోయింది ఇక మాట్లాడటానికి ఏమి లేవు, మాటలు లేవు. ఇంకా దేవుడు అవసరమైతే ఇంకా కొన్ని ప్రశ్నలు వేస్తాను చెప్పగలవని ఇంకా ప్రశ్నల వర్షం కురిపించాడు. ఇక లేదు ఏమి, ఇక జవాబులు దేవుడు చెప్పడం తప్ప ఈ దగ్గర ఏమి లేదు. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవు మతిపోయే ప్రశ్న వేశాడు, దానికి సమాధానం దేవుడు చెప్పేంతవరకు ఇతనికి తెలియదు. అప్పటికే నీవు పుట్టి ఉంటివి, నీవు బహువృద్ధుడవు, నీవు అప్పటికే పుట్టి ఉంటివి. ప్రియులారా, మనిషికి ఏం తెలుసండి, దేవుడు ఉన్నాడా దేవుడు లేడని మాట్లాడుతున్నారండి. దేవుడు లేకపోతే ఈ సృష్టి లేదు, దేవుడు లేకపోతే నువ్వే లేవు, నీ ఉనికి భూమి మీద లేదు. ఆయన వలననే చెల్లించుచున్నాము, ఆయన వలననే ఉనికి కలిగి ఉన్నాము అని పౌలు గారు చెప్పాడు. ప్రియమైన దేవుని వారలారా, ఈ మానవులను కలిగించింది దేవుడు, సృష్టిలో ఉన్న సమస్తాన్ని కలిగించింది దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. మీరు దేవుడు గొప్పతనం తెలుసుకోవాలంటే పాత నిబంధనలో ఇశ్రాయేలు చరిత్ర చదవండి. ఆయన ఎంత గొప్పవాడో, ఆయన ఎంత శూరుడో, ఆయన ఎంత బలాఢ్యుడో, తన బల పరాక్రమాన్ని కనబరుచుకున్నాడండి. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీలు బానిసలుగా ఉన్నప్పుడు ఐగుప్తు రాజైన ఫరోకు బుద్ధి చెప్పడానికి ఎలాంటి తెగుళ్ళు వచ్చాయి, భయంకరమైన తెగుళ్ళండి. ఎవరు రప్పించగలిగారు, దేవుడండి. ఐగుప్తులో ఉన్నటువంటి ఆ శకునగాండ్రు వాళ్ళు ఉన్నారు కదా, ఏదో చేయాలనుకున్నారు కానీ వాళ్ళ వల్ల ఏమి కాలేదు. ప్రియులారా, దేవుడు చేసినవి వాళ్ళు చేయలేకపోయారు. దేవుడు జరిగించిన అద్భుత కార్యాలు, భయంకరమైన తెగులు రప్పించాడు. నిజంగా ఇశ్రాయేలీయుల కోసం ఆయన చేసిన అద్భుతం ఏంటో తెలుసా, ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. మన ఒక పిల్ల కాలువను పాయలు చేయలేము, ఆపగలవా నీవు నీళ్లను? నీళ్లు గోడల వలె నిలబడ్డాయట. ఎలా నిలబడ్డాయి? గోడల వలె, గోడ కట్టినట్టే ఉన్నాయట నీళ్లు. ఆయనకు మాత్రమే సాధ్యం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ వెర్రి బాగులు వాళ్ళకు తెలియక దేవుని విసిగించారు. కానీ ఎవరో ఇశ్రాయేలీలు, ఇశ్రాయేలీలు ఏం లేదు, ఇది చేయగలడా, అది చేయగలడా, అది ఇవ్వగలడా, ఇది ఇవ్వగలడా, తిండిపోతుందండి బాబు. చివరికి ఎంతమందికి మాంసం నేను పెట్టలేడా, మాంసం ఇవ్వగలడా అని అన్నారు. మళ్ళీ ఇచ్చినా ఎంతమందికి ఇవ్వగలడా, ఇచ్చాడా మరి ఒకసారి చూడండి, ఇచ్చాడో లేదు చూడండి, ఎలా ఇచ్చాడో చూడండి. ఒక్కసారి సంఖ్యాకాండం 11:18 చదవండి ప్రియులారా. నీవు జనులను చూచి ఇట్లనుము, మిమ్మలను మీరు రేపటికి పరిశుద్ధపరచుకొనుడి, మీరు మాంసము తిందురు, యెహోవా వినునట్లు ఏడ్చారు కదా. మాకెవరు మాంసం పెడతారు, ఐగుప్తులో మాకు బాగా జరిగిందని. బాగా జరిగిందండి, నిజం నిజం చెప్పండి అమ్మ, బాగా జరిగిందా చెప్పరేమండి. ఎన్ని అబద్ధాలండి బాబు, బాగా జరిగిందా? వాళ్ళంతా కుమ్మేశారు అక్కడ, ఆ కుమ్ముడికి తట్టుకోలేక వెట్టి చాకరీ చేయలేక మూలిగారట. ఆ మూలిగలను దేవుడు విన్నాడు. ఇప్పుడు అట అక్కడ బాగా జరిగింది. ఉటిదే చాలా మంది చూడండి ఏం చెబుతుంటారో తెలుసా, మా అమ్మ నాన్నల దగ్గర ఉన్నప్పుడు భలే జరిగింది నాకు, ఉటిదే అక్కడ భోజనం కూడా లేదు. నన్ను అడిగితే నేను చెప్తా, భోజనం లేకపోయినా నాకు బాగా జరిగింది, కాలు కూడా కింద కాలే కింద పెట్టలేదా, నిజమమ్మా
నమ్మగలవా? భలే మాట్లాడతారండి. అక్కడ బాగా జరిగిందంట అంటే బాగా తన్నారు మెత్తగా, బాగా తన్నారు మెత్తగా. పని చేయకపోతే మామూలుగా లేదు అక్కడ డోసు. బాగా ఇబ్బంది పెట్టేవాళ్ళండి ఐగుప్తీయులు. ఏమన్నారు చూడండి, బాగుగానే జరిగినదని మీరు చెప్పుకుంటే గనక యెహోవా మీకేమిస్తున్నాడు? మాంసం ఇస్తాడు. నేనే మాంసం ఇస్తా, మీరు తింటారు. ఒక్కరోజు కాదు పెట్టగలడా అని అన్నారే, ఒక్క పూట కాదు, ఒక్కరోజు కాదు, రెండు దినములు కాదు, మూడు దినములు కాదు, ఐదు దినములు కాదు, పది దినములు కాదు. ఎన్ని మాటలండి, ఎన్ని దినములు కాదు, ఇరవై దినములు కాదు, ఒక నెల దినముల వరకు, నెల రోజులు అనగా అది మీ నాసికా రంధ్రములలో. అసలు ఇంత బా ఇంత కోపం ఎందుకు వచ్చింది దేవుడి కంటే? వాళ్ళు ఏమన్నారు, ఈ అరణ్యములో మాకు మాంసము ఇవ్వగలడా? ఇచ్చినా ఇంతమందికి, లక్షల మంది కదా, ఇంత మాంసం ఇవ్వగలడా అంటే ఆయన అన్నాడు, ఒక్క రోజు కాదురా, రెండు రోజులు కాదురా, ఐదు రోజులు కాదురా, పది రోజులు కాదురా, ఇరవై రోజులు కాదురా, నెల రోజుల వరకు మీ నాసికా రంధ్రములలో మీకు అసహ్యం పుట్టాలి. మాంసం అంటే మీకు అసహ్యం పుట్టాలి. ఒక వారం రోజులు రోజు పెడతానే ఉన్నాం అనుకోండి, ఎట్లా ఉంటుంది? వారానికి పిచ్చి లేస్తుంది మనకి. ఇక పది రోజులు, ఇరవై రోజులు అవుతుందంటే వద్దయ్యా బాబు, వద్దు, మాంసం తినండి. బాడీలో రకరకాల తేడాలు వచ్చేస్తాయండి. ప్రియమైన దేవుని పిల్లలు, ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? దేవునికి సమస్తము సాధ్యమే. ఏమండి, మార్కు సువార్త 10:25 నుండి, ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే వంట సూది బెజ్జములో దూరుట సులభం. ఏమన్నాడండి? అసలు ఈ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే, ఒకడు నిత్య జీవానికి వారసున్న ఒకటికి నేనేమి చేయాలని యేసుక్రీస్తు దగ్గరకు వచ్చాడు. వస్తే ఆయన ఏమన్నాడు? ఆజ్ఞలు పాటించన్నాడు, చిన్ననాటి నుండే పాటిస్తున్నానని చెప్పాడు. అయితే నీకొక్కటి కొదువుగా ఉన్నది. ఎన్ని కొదువులమ్మా? ఒక్కటేనంట. ఎంత మంచోడు, మనకైతే ఎన్ని కొదువులు పరలోకం వెళ్ళడానికి. ఎందుకంటే ఒక్క ఆజ్ఞ కూడా తిన్నగా పాటించు, ఒక్క ఆజ్ఞ కూడా తిన్నగా పాటించు మనం. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? అయితే నీవు అన్ని ఆజ్ఞలు పాటిస్తున్నావు కదా, నీకు ఒక్కటి కొదువు అన్నది. నీ ధనాన్ని అమ్మి, నీ ఆస్తిని అమ్మి, బేదలకి ఇమ్మన్నప్పుడు ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. అప్పుడు వచ్చిన ప్రస్తావన ఇది. అప్పుడు ఏమన్నాడండి ఆయన? ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే వంట సూది బెజ్జంలో దూరటం సులభం. అంటే ధనవంతుడు వెళ్ళటం, ధనవంతుడుగా బ్రతికి చనిపోతే పరలోకం వెళ్ళటం అనేది కష్టం అండి. ధనవంతులు పరలోకానికి వెళ్ళరని కాదు, చివరి వరకు ధనవంతుడుగానే ఉండి దేవుని కోసం ఖర్చే చేయకుండా నీ జీవితాన్ని ముగించుకుంటే నీవు పరలోకానికి వెళ్ళలేవు. తర్వాత వాళ్ళు అడుగుతున్నారు, అందుకు వారు ఆ మాట విన్న శిష్యులు అత్యధికముగా ఆశ్చర్యపడి, అలాగైతే ఎవడు రక్షణ పొందుతాడు అని. ఎందుకంటే అందరికీ సంపాదన పిచ్చే, అందరికీ సంపాదన పిచ్చే, ఎవడు రక్షణ పొందగలడు అని అన్నప్పుడు ఆయన అన్నాడు, యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే కాని దేవునికి అసాధ్యము కాదు. సమస్తమును దేవునికి సమస్తమును సాధ్యమే. చెప్పండి, దేవునికి చెప్పాలి, దేవునికి సమస్తమును సాధ్యమే. అంటే ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటున్నారంటే, ఓహో ధనవంతులుగా ఉండి మనం పరలోకాన్ని సంపాదించుకోలేం కానీ ధనవంతులైన మనకి దేవుడు పరలోకం ఇవ్వటం పెద్ద అసాధ్యమైనవి కాదని ఫుల్గా సంపాదించుకుంటున్నారండి. దానికి అర్థం అది కాదు. దాని అర్థం ఏంటి? అది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యం. అంటే దానికి అర్థం ఏంటి తెలుసా? దేవుని లక్షణాలు మనలోనికి తెచ్చుకుంటే నీవు ధనవంతుడు అయినా పరలోకానికి వెళ్ళటం నీకు సాధ్యమే. ఏమి రావాలి?
దేవుని గుణగణాలు దేవుని లక్షణాలు అవి గనక నీలోనికి వస్తే పరలోకం వెళ్ళటం నీకు సాధ్యమే. ఒక ధనవంతుడు ఉన్నారండి, ఆయన పేరే జక్కయ్య. అవునా? యేసుక్రీస్తు తన జీవితంలోకి వచ్చేంత వరకు ఆయన ధనవంతుడే. యేసుక్రీస్తు వారు తన ఇంటికి వెళ్ళిన తర్వాత, ఆయన మాటలు విన్న తర్వాత జక్కయ్య మనసు మార్చుకొని ఒక త్యాగం చేశాడండి. నా ఆస్తిలో సగం నీకు, అదే నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చేస్తాను, ఎవరి దగ్గర అయితే అన్యాయంగా నేను తీసుకున్నాను వాడికి నాలుగంతలు ఇస్తాను ప్రభు అన్నప్పుడు, ఇతడును అబ్రహాము కుమారుడే నేడు ఈ ఇంటికి బా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. మరి ధనవంతుడి ఇంటికి రక్షణ రావడం ఏంటండి చెప్పండి? ఆ ధనవంతుల్లోనికి దేవుని గుణాలు వచ్చాయి. ఏమొచ్చాయి? దేవుని గుణాలు వచ్చాయి, త్యాగపూరితమైన గుణం. దేవుడండి ధారాళమైన మనసు కలిగిన వాడు. నిజంగా మనలోనికి దేవుని గుణాలను మనం ఆపాదించుకోగలిగితే, మనలోనికి దేవుని గుణాలను రప్పించుకోగలిగితే మనం పరలోకం వెళ్ళటం సాధ్యమే, సాధ్యమేనండి. బైబిల్లో ఎందరో ధనవంతులు పరలోకంలో ఆ పరదేశులో ఎవరి స్థానాన్ని పొందుకున్నారు, పరలోకానికి అర్హత సాధించారు. ఎలా? వాళ్ళకున్న ధనాన్ని దేవుని సేవలో ఖర్చు చేసి, ఖర్చు పెట్టి. అవునా? వాళ్ళకున్న దాన్ని ఖర్చు పెట్టారండి. పౌలు గారు చాలా ధనవంతుడండి. అవునా? దానంత సేవలో ఆయన పోగొట్టుకొని ఆస్తి మీదనే పిచ్చి వ్యామోహం లేకుండా ఆయన పెంటతో సమానంగా దాన్ని ఎంచుకున్నాడు. చాలా పేరున్నవాడండి, చాలా పేరున్నవాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనుషులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యమవుతాయి. మనం దేవుని గుణాలను సంపాదించుకోగలిగితే పరలోకం వెళ్ళగలుగుతాం. కాబట్టి దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, ఏది లేదు. మనిషికి అసాధ్యమైనవి ఏమైనా ఉన్నాయంటే అస్సలు లెక్కలేనని చెప్పుకోవచ్చు. మనిషికి అసాధ్యమైనది ఎంతో ఉంది, ఎన్నో ఉన్నాయి. కనుక ప్రియులారా, దేవునికి సమస్తము సాధ్యం. ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఏది లేదు.